ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రమేయాలలో ఫస్ట్ బేసిక్స్ ఏదన్నా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో ఫంక్షన్ f(3) అన్నప్పుడు ఏ ఈక్వేషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తామో ఫస్ట్ దాన్ని తెలుసుకున్న తర్వాత అందులో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ ఎంత వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో f(x) = x + 2, x > 1, 2x - 1 < x < 1, x - 1 < 3, -3 < x < -1 గా నిర్వచిస్తే కింది విలువలను కనుక్కోండి. కింది విలువలు మీన్స్ f(3) అంటే ఈ x వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అనేది మనం ఫస్ట్ ముందుగా నేర్చుకోవాలి. f(3) అంటే x = 3, అంటే 3 వాల్యూ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, -1 - 1 అంటే ఈ మధ్యలో 3 వాల్యూ ఉండదు. అదే ఇందులో చూడండి, -1 - -1 ఇందులో 3 వాల్యూ ఉండదు, ఎందుకంటే -2 ఆర్ సంథింగ్ మైనస్లలో వస్తుంది కానీ పాజిటివ్ 3 ఉండదు. అదే > 1 మీన్స్ ఎక్స్ అనేది 1 కంటే ఎక్కువ, అంటే 2, 3, 4, 5, 6 అంటే ఈ ఈక్వేషన్ దగ్గర ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అంటే f(x) = x + 2, ఎందుకంటే x > 1 అంటే 3 > 1. ఇప్పుడు x = 3 అంటే f(3) అయినప్పుడు 3 + 2 = 5, అంటే f(3) వాల్యూ 5. అదే f(0) తీసుకోండి, f(0) అంటే 1 > x, x > 1 అంటే 1 కంటే ఎక్కువ, అంటే 0 1 కంటే ఎక్కువ కాదు. ఇందులో చూడండి, -1 - 1 అంటే ఈ మధ్యలో 0 వస్తుంది. అదే ఇందులో చూడండి, -1 - -1 అంటే ఇందులో 0 రాదు. కాబట్టి ఈ ఈక్వేషన్ దీనికి సూటబుల్ అన్నట్టు, అంటే f(x) = 2. ఇక్కడ ఇచ్చిన వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసినా ఏ సబ్స్టిట్యూట్ చేసినా కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇది ఆన్సర్ 2. దీని విలువ అంటే f(0) = 2 డైరెక్ట్గా. అదే f(-1.5) అంటే ఇప్పుడు -1.5 అనేది ఈ ఈక్వేషన్లో వస్తుంది, అంటే -3 - -1 మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ కనుక కరెక్ట్ సూటబుల్ అన్నది. అంటే f(x) = x - 1, అప్పుడు f(-1 - 5) సబ్స్టిట్యూట్ చేస్తే -1 - 5 - 1 అంటే -2.5, అంటే దీని యొక్క వాల్యూ, దీని యొక్క విలువ -2.5 అని అర్థం.